Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్కు బిగ్ రిలీఫ్. హైకోర్టులో స్టే ఎత్తివేతతో తొలగిన అడ్డంకి. రాష్ట్రంలో అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నియామకాల ప్రక్రియను చేపట్టడంలో ఏర్పడ్డ న్యాయపరమైన చిక్కులు విడిపోయాయి. నియామకాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీనితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై దూకుడుగా వ్యవహరించనుంది. సూపర్వైజర్ల నియామకాల ప్రక్రియను మరింత వేగవంతం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీ అంశంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కొంతమంది అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మెరిట్ లిస్టులో పేర్లు ఉన్నప్పటికీ తమ నియామక ప్రక్రియను నిలిపివేశారని పేర్కొన్నారు. ఈ పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు దీనిని చేపట్టకుండా ఉండేలా స్టేనిచ్చింది. పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ నర్రా శ్రీనివాస్ తన వాదనలను వినిపించారు. అంగన్వాడీ సూపర్వైజర్ల పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల్లో ఎంపికైనప్పటికీ పిటిషనర్లను పరిగణలోనికి తీసుకోలేదని అన్నారు. ఈ పోస్టులను భర్తీ చేయడానికి తాము అనుసరిస్తోన్న విధి విధానాలు, ఇతర మార్గదర్శకాల గురించి ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు. పాత నోటిఫికేషన్ ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని వివరించారు. వాదోపవాదాలను విన్న తర్వాత హైకోర్టు దీనిపై విచారణను ముగించింది. స్టేను ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. ఇది వరకు జరిగిన ఎంపిక ప్రక్రియ విధానాన్ని ఆధారంగా చేసుకున్నారు న్యాయమూర్తులు. దాని ప్రాతిపదిక మీదే ఎంపికైన అభ్యర్థుల జాబితాకు అనుమతిచ్చారు. అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేశారు. పాత విధానాన్ని కొనసాగించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు.